చేశారు, మీకు చేతనైనంత చేశారు. ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు, పర్వాలేదు, నిలబడి తట్టుకునే శక్తి నాకుంది. ఇలా ట్రోల్స్ చేస్తారా, ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది, నిలబడి పోరాడే ధైర్యం మాకుంది. మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా, మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని, అఘాయిత్యాలకి, హత్యలకి ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి, ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి, ఆ నిందితులకి శిక్ష పడాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరేం సమాధానం చెప్తారు? వీఆర్ డిమాండింగ్ అన్ ఆన్సర్. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే మాత్రం, ఇలాగే కనుక జరుగుతుంటే మాత్రం ఓకే, పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాం. అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం, మీరు ఇలాగే కొనసాగితే మాత్రం. జై హింద్. చేశామన్నా, తీసుకునేది ఎవరు, యాక్షన్ తీసుకునేది ఎవరు? వచ్చే వేల కంప్లైంట్లలో ఇదొకటి. నేను ఒక్కదాన్నే కాదు కదన్నా సైబర్ క్రైమ్ బాధితురాలి. ఎంతమంది ఆడపిల్లలు లేరు, ఎంతమంది లేరు? అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారన్నా. మీరు ఓన్లీ హైదరాబాద్ అడుగుతున్నారు, అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు. అక్కడి నుంచి అంటే వీళ్ళు ఏంటంటే, ఇది ఓకే, మన ఆపోజిట్ పార్టీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, తేలిక చులకన, అందరి వేళ్ళు అక్కడి నుంచే ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. కానీ పక్క వాళ్ళ మీద బొరిజల్లడం మాత్రం చాలా ఈజీ, అది కరెక్ట్ కాదు కదమ్మా. అంతే, భయపెట్టేస్తే భయపడి పారిపోతారు అనుకుంటున్నారు. ఏం పర్వాలేదు, మహిళలు డెఫినెట్ గా ఎవరైనా ఎవరు బాధపడినా మా పార్టీ చూస్తూ ఊరుకోదన్నా. ఖచ్చితంగా ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం జరుగుతుంది, చేస్తారు. ఇది విషయం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారైనా, మా పార్టీ ఇతర మహిళా నాయకులైనా, మహిళా అధ్యక్షురాలు కళ్యాణి గారైనా ప్రతిసారి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. రోజాగారు కూడా చెప్తూ వస్తున్నారు, మళ్లీ చెప్తున్నాము, ఎవరైనా సరే మహిళలకి ఖచ్చితంగా అండగా నిలబడేటువంటి పార్టీ మన వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటారు. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.